హాయ్ అండి వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మోమ్స్ కిచెన్లో వడియాలు ప్రిపేర్ చేశాను ఇవి బియ్యపు వడియాలు ఇవి చేసుకోవడం చాలా ఈజీ ఎలా చేసుకోవాలో వీడియోని కంప్లీట్గా చూసేయండి ఒక బౌల్ తీసుకొని ఈ గ్లాస్తోని మూడు గ్లాసుల వరకు బియ్యాన్ని వేసుకోవాలి ఇవి రేషం బియ్యాన్ని తీసుకోవాలి ఈ విధంగా బియ్యాన్ని తీసుకున్న తర్వాత వీటిని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి తీసుకోండి ఇప్పుడు బౌల్ పెట్టుకోండి ఒక పెద్ద బౌల్ పెట్టుకొని స్టోన్ చేసుకొని ఈ గ్లాస్తోని మూడు గ్లాసుల వరకు బియ్యాన్ని వేసుకున్నాం కదా ఆరు గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా వాటర్ని వేసుకొని ఇందులో వాము వేసుకోండి ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి మూత పెట్టేసుకొని వాటర్ అనేవి బాయిల్ అవ్వాలి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు వాష్ చేసుకునే ఈ రైస్ని ఇందులో వేసేసుకోండి ఈ విధంగా బియ్యాన్ని వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ రైస్ అనేది మెత్తగా ఉడకాలి చాలా మెత్తగా ఉడకాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి లేకపోతే కింద అడగంటేస్తుంది అందుకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత జంతికల గుట్టం తీసుకొని ఇందులో మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను కవర్ పైన ఈ విధంగా వేస్తున్నాను ఇలా మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు ఈ విధంగా వడియాలు చేసుకున్న తర్వాత ఇవి టూ డేస్ నేను ఎండలోనే ఉంచాను టూ డేస్ తర్వాత చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తా డిఫరైకి ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అనేది చాలా హీట్ ఉండాలి హీట్ ఉన్న తర్వాత వడియాలని వేసుకోండి చూడండి ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి వీటిని వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎవరైనా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వడియాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు సమ్మర్ వచ్చేసింది కదా డిఫరెంట్ డిఫరెంట్గా వడియాలు పెడుతూ ఉంటాం ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి